రానా గారితో కూడా మీరు ఆ సేమ్ డైలాగ్ చేశారు, ఆయన బాగా ఇన్స్పైర్ చేసేటువంటి సీన్లు చేశారు. సో ఆయన అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆయన ఒక అద్భుతమైన నటుడు. అంత ముందు వరకు మామూలుగా సినిమాలు చూసినప్పుడు ఓకే మంచి ఆర్టిస్టే ఎట్లా అనుకున్నా, కానీ కలిసి పనిచేసేటప్పుడు మాత్రం కళ్ళారో చూశాను నేను ఆ సీన్లు అన్నీ కూడా. ఇందులో హైలీ మెచ్యూర్డ్గా పర్ఫార్మెన్స్ చేశారు. అహంకారానికి ప్రతినిధులుగా ఆయన పర్ఫార్మెన్స్ అట్లా చూపించారు. బయట కూడా ఆయన ఏదైతే అహంకారానికి చేశాడో దానికి ఫుల్ రివర్స్గా ఆయన ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఇంత సరదాగా చిన్నపిల్లలు కొత్త ఆర్టిస్ట్ వచ్చినప్పుడు అందరితో ఎలా ఉంటారు, అలా సరదాగా ఉంటారు. ఏ రకమైన బిల్డప్లు కానీ ఏమి ఉండవు. ఒక మనిషిని ఏదైనా అనడం కానీ అలాంటివి అయితే నేనేమి చూడలేదండి. నేను దాదాపు పేజీనా డైలాగ్ చెప్తున్నా, ఆ పక్కన ఆయన కోఆపరేషన్ కానీ ప్రతిదాన్ని నన్ను ఆయన అభినందించిన విధానం కానీ ఆయనతో పనిచేయడం కూడా ఒక ఆర్టిస్ట్గా అదృష్టం అండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ ఎంఎస్ చౌదరి, ఆర్టిస్ట్ని, రచయితని. ప్లీజ్ సబ్స్క్రైబ్ A1 TV, చాలా మంచి కార్యక్రమాలు ఇందులో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.